गुड मॉर्निंग चिल्ड्रन इंतक मुंदु जरिगिन क्लासुलो मनं ओक संख्यनु रेंडु वेरुवेरु संख्यल अर्थंगा रेंडु मूडु विधालुगा रायडं जरिगिंदि अदे विधंगा ओक बोम्मनु इच्चि दानि गुणकारं सहायंतो ओक लेक्कनु तयारु चेयमंटे तयारु चेयडं जरिगिंदि ई रोजु मनं 57वा पेजीलो उन्न पेद्द संख्यलनु गुणिद्दां अने अंशं गुरिंचि चर्चिंचुकुंदां టీచర్ నల్లబల్లపై ఈ రాత సమస్యని రాసింది. ఏం రాసింది చూడండి. ఒక బియ్యం బస్తా ధర 325 అయినా 3 బస్తాల ధర ఎంత? ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేసాం? ఒక బస్తా ధర ఇవ్వడం జరిగింది, 3 బస్తాలే కావాలి. అప్పుడు మనం 325 ని 3 చేత గుణించడం జరిగింది కదా. అంటే 325 × 3 = ఎంత? ఈ రెండింటి గుణిస్తే మనకు 3 బస్తాలకు కావాల్సిన ధర వస్తుందన్నమాట. సీత ఈ విధంగా చేసింది. ఈ 325 × 3 ఈ గుణకారాన్ని సీత ఈ విధంగా చేసింది. ఆమె ఏ విధంగా చేసిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. 325ను ఒక్కట్లు, పదులు మరియు వందలుగా విడగొట్టాను. ఆమె ఏం చెప్తుంది? 325లో 5 ఒక్కట్లు ఉన్నాయి, 2 పదులు ఉన్నాయి, 3 వందలు ఉన్నాయి. ఈ మూడింటిని విడగొట్టిందంట. ఏ విధంగా విడగొట్టిందో చూడండి. 325 × 3 అంటే 300 + 20 + 5 × 3 ఈ విధంగా రాసిందన్నమాట. 325 × 3 అంటే ఏ విధంగా రాసింది? 325నేమో 300 + 20 + 5 అని, 3 ఒకే అంకె ఉంది కాబట్టి × 3 అని రాసింది. వీటికి ఎదురుగా 3 బాక్సులు కూడా ఆమె గీయడం జరిగింది. తర్వాత ఏం చేసింది? మొదట 300ను 3తో గుణించింది. ఇప్పుడు 325ని 3 సంఖ్యలుగా విడగొట్టింది కదా. ఇప్పుడు ఒక్కొక్క సంఖ్యను 3తో గుణిస్తుంది అనమాట. ముందుగా 300ని 3తో గుణిస్తుంది. 300 × 3 ఎంత? 3×9 కాబట్టి 9 పక్కన 2 సున్నాలు రాస్తే అది 900 అవుతుంది. తర్వాత 20ను 3తో మరియు 5ను 3తో గుణించాను అని చెప్తుంది. తర్వాత ఏం చేసింది? ఇక్కడ 20 ఉంది కదా, 20ని 3తో గుణించింది. అప్పుడు ఎంత వస్తుంది? 20 × 3 అంటే 2×6, 6 పక్కన 0 వేస్తే 60 అవుతుంది. 20×60 అని ఇక్కడ రాసింది. తర్వాత 5ను 3 చేత గుణించింది. 5×3 ఎంత? 15. తర్వాత ఫలితాలను కలిపాను. ఫలితాలు ఏమొచ్చినాయి ఇప్పుడు? 900 60 ఈ 15. ఈ మూడింటిని కూడిందనమాట. ఎంత వస్తుంది? 900 × 60 కలిపితే 960, తర్వాత 15 కలిపితే 975 వస్తుంది. ఇది ఆమెకు వచ్చిన సమాధానం. 325ని 3తో గుణిస్తే ఆమెకు వచ్చిన సమాధానం 975 అనమాట. ధర్మ ఈ విధంగా చేశాడు. ధర్మ ఈ విధంగా చేసినా మళ్ళీ మనం చూద్దాం. 325 × 3 = ఎంత అంటే 325 × 3 రాశాడు. తర్వాత అతను ఏ విధంగా చేసిందో ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఒక్కసారి చూద్దాం. మొదట ఒక్కట్ల స్థానంలోని అంకెను 3తో గుణించగా లబ్ధం 15 వస్తుంది. ఇక్కడ ఒక్కట్ల స్థానంలో 5 ఉంది కదా, ఈ 5ని 3 చేత గుణిస్తారు. ముందుగా గుణిస్తే ఎంత వస్తుంది? లబ్ధం అంటే 2 సంఖ్యలను గుణించగా వచ్చిందని లబ్ధం అంటామని మనకు తెలుసు కదా. ఈ 15లో 1 ఉంది, 5 ఒకట్లున్నాయి. దీనిలో 1 10ని 10ల స్థానంలోకి మార్చి 2 పైన 1 వేశాడు. అంటే 15లో 1 అంటే 10 కదా, ఈ 10ని ఎక్కడ వేసిందంటే 10ల స్థానంలో ఉన్న 2 పైన వేయడం జరిగింది. ఆ 10ల స్థానంలో ఉన్న 1 10ల స్థానంలోనే వేశాడు. తర్వాత ఫలితంలో 1ట్ల స్థానంలో 5 వేశాడు. ఫలితంలో 1ట్ల స్థానం, ఫలితం అంటే ఇక్కడ రాస్తాం కదా మనం, ఇందులో 1ట్ల స్థానం అంటే ఇక్కడ చివరికి అంటే 3 5 కింద 5 రాయడం జరిగిందనమాట. 15 వస్తే 5 3 5లో 15 వస్తే 2 పైన 1 వేయడం జరిగింది. 1ట్ల స్థానంలో 5 వేయడం జరిగిందనమాట. తర్వాత 10ల స్థానంలోని అంకెను 3తో గుణించి పైన వేసిన 1ని కలిపాను, 7ని ఫలితంలో వేశాను. తర్వాత ఏం చేసిండు? 10ల స్థానంలో ఉన్న అంకె 2 ఉంది కదా, ఈ 2ను 3తో గుణించిండు. 2×6 వస్తే ఆ 6కి 1 కలిపిండు. 1 కలిపితే 7 వస్తుంది. ఆ 7ని 10ల స్థానంలో ఉన్న ఫలితంలో వేసిండు అనమాట. ఈ ఫలితంలో 10ల స్థానం ఎక్కడైతే రాస్తామో అక్కడ
ఈ ఏడు రాయడం జరిగింది. తర్వాత వందల స్థానంలో సంఖ్యను మూడుతో గుణించాను, ఫలితంలో వందల స్థానంలో తొమ్మిది వేశాను. తర్వాత ఈ మూడు ఉంది కదా, ఈ వందల స్థానంలో ఉన్న ఈ మూడుని మళ్ళీ మూడుతో గుణిస్తే తొమ్మిది వచ్చింది. ఆ తొమ్మిదిని ఫలితంలో వందల స్థానంలో వేసిన ఫలితం ఇక్కడ రాసేదాంటే వందల స్థానంలో వేస్తే 975 రావడం జరిగింది. అంటే ఇంతకుముందు సీత చేసినప్పుడు కూడా 975 సమాధానం వచ్చింది, ఇప్పుడు కూడా 975 సమాధానం వచ్చింది. అంటే ఇద్దరు చేసినప్పుడు కూడా సమాధానం ఒకటే వచ్చింది, కానీ చేసిన పద్ధతి వేరే, ఏ విధంగా చేసినప్పటికీ కూడా సమాధానం ఒకటే వచ్చిందన్నమాట. టీచరు ఈ లెక్కను నల్లబల్లపై వేసింది. నల్లబల్లపై ఏమని రాసింది, 45 × 23 = ఎంత. ఇంతకుముందేమో 325 × 3 వేసింది. అంటే మొదటి సంఖ్యలో మూడు అంకెలు ఉండే, రెండవ సంఖ్యలో ఒకటే అంకె ఉండే, అప్పుడు గుణించడం జరిగింది. మనం ధర్మ ఒక పద్ధతిలో చేశాడు, సీత ఇంకొక పద్ధతిలో చేసింది. ఇక్కడ ఇచ్చిన ఈ లెక్కలో రెండు సంఖ్యలు కూడా రెండు అంకెలనే కలిగి ఉన్నాయి. 45లో రెండు అంకెలే ఉన్నాయి, 23లో కూడా రెండు అంకెలే ఉన్నాయి. మరి ఈ లెక్కను ఎలా చేయాలి? సీత ఈ విధంగా చేసింది. ఎలా చేసిందామే, సీత 45ను 23ను రెండింటిని విడదీసి గుణించింది. విడదీయమంటే విస్తరణ రూపంలోకి రాయడం. ఇంతకుముందు 325 ఉంటే 300 + 20 + 5 రాసింది కదా, అదేవిధంగా 45ను మరియు 23ను కూడా అదే విధంగా విడదీసి గుణించింది అన్నమాట. ఏ విధంగా విడదీసిందో ఒకసారి మనం చూద్దాం. ముందుగా నాలుగు బాక్స్లు ఉండేట్లు ఒక టేబుల్ను గీచి దానిపైన 45 అంటే 40 + 5 అని రాసింది. ఇంటూ 23తో గుణించాలి కదా, 23ని 23 + 3 అని ఈ విధంగా కుడివైపుకు రాయడం జరిగింది ఈ టేబుల్కి. తర్వాత ఈ మొదటి బాక్స్కు పైన ఉన్నది 40, కుడివైపుకు ఉన్నది 20, ఈ రెండింటిని గుణించి ఈ మొదటి బాక్స్లో వేయడం జరిగింది. అంటే 40 × 20 4 × 8 కదా, 8 పక్కకు 40 పక్కన ఉన్న 0 రాయాలి, 20 పక్కన ఉన్న 0 కూడా రాయాలి. 8 పక్కకు 2 0 అన్నమాట, అంటే 800. తర్వాత రెండవ బాక్స్కు పైన ఉన్నది 5, కుడివైపుకు ఉన్నది 20, అంటే ఈ బాక్స్కు ఎదురుగా ఉన్న సంఖ్యలను గుణించి ఈ బాక్స్లో వేయాలన్నమాట. కాబట్టి పైన 5 ఉంది, కుడివైపుకి 20 ఉంది, ఈ 5ని 20ని గుణించి ఈ బాక్స్లో రాయాలి. 5 × 10 = 10 పక్కన 0 రాయాలి, 5 పక్కన 0 ఏం లేదు కదా, కాబట్టి 5 × 10 = 10 పక్కన ఈ 2 పక్కన 0 రాయాలి, 10 పక్కన 0 రాస్తే 100 అవుతుంది. తర్వాత ఈ బాక్స్కి పైన ఉన్నది 40, కుడివైపుకు ఉన్నది 3, 40ని 3ని గుణించాలి, 4×12 = 12 పక్కన 4 పక్కన 0 రాయాలి. ఏమవుతుంది అప్పుడు, 4×12 = 12 పక్కన 0 రాస్తే 120 అవుతుంది. తర్వాత చివరిగా ఉన్న బాక్స్కి పైన ఉన్నది 5, కుడి పక్కన ఉన్నది 3, 5×15 ఈ బాక్స్లో రాయాలి. ఇప్పుడు ఈ ఫలితాలు అన్నిటిని కూడా కూడితే 45 × 23కు సమానమైన విలువ వస్తుందన్నమాట. 45 × 23 = మొదటి బాక్స్లో 800 వచ్చింది కదా, 800, రెండవ బాక్స్లో 100, మూడవ బాక్స్లో 120, నాలుగవ బాక్స్లో ఉన్న 15 ఇవన్నిటిని కూడితే మనకు 1035 వస్తుంది. ఈ 1035 అనేది 45 × 23కి సమానమైన విలువ అని సీత చేసిన లెక్క ద్వారా మనకు తెలుస్తుంది. ధర్మ ఈ విధంగా చేశాడు, ముందుగా లెక్క రాసుకోవడం జరిగింది. ఇతను ముందుగా ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలు 3, 5 ఉన్నాయి కదా ఒకట్ల స్థానంలో, ఈ రెండింటిని ముందుగా గుణిస్తాడు. 3×5 = 15, 15 అంటే ఒక 10 ఉంటుంది, 5 ఒక్కట్లు ఉంటాయి. ఆ 5 ఒక్కట్లను ఒక్కట్ల స్థానంలో ఫలితంలో వేస్తాడు. తర్వాత ఒక 10ని ఈ 10ల స్థానంలో ఉన్నటువంటి 4 పైన వేస్తాడు. తర్వాత ఈ ఒక్కట్ల స్థానంలో ఉన్న 3 చేత 4ను గుణిస్తాడు. 3×4 = 12, 12కి 1ని కలిపి 13 అవుతుంది కదా, ఆ 13ను ఈ ఫలితంలో వేస్తాడు. అంటే ఇప్పుడు 3 చేత 5ని గుణించడం జరిగింది, 4ను కూడా గుణించడం జరిగింది. ఇప్పుడు 2 చేత గుణించాలి. ఇక్కడ 2 10ల స్థానంలో ఉంది, అంటే 2 చేత గుణిస్తే 20తో గుణించినట్లు లెక్క, అంతే కదా. 2 10ల స్థానంలో ఉంది కాబట్టి అది 20 అవుతుంది. 20 అంటే 20తో గుణించాలి. ఇప్పుడు 20తో గుణించాలి అంటే మనం ఒక్కట్ల స్థానంలో ఇక్కడ 0 రాసుకొని ఈ 2తో గుణిస్తే సరిపోతుంది.
రెండు పది పది అంటే ఒకట్ల స్థానంలో సున్నా ఉంది పదుల స్థానంలో ఒకటి ఉంది కాబట్టి ఒకట్ల స్థానంలో సున్నాను మూడు కింద వేసేసి నాలుగు పైన ఒకటి వేయాలి తర్వాత రెండాళ్ళ ఎనిమిది ఈ ఎనిమిదికి ఒకటి కలిపితే తొమ్మిది తొమ్మిది వందలు మూడుతో గుణించినప్పుడు నలభై ఐదు వచ్చింది నలభై ఐదుని మూడుతో గుణిస్తే నూట ముప్పై ఐదు వచ్చింది ఇరవై నలభైతో గుణిస్తే తొమ్మిది వందలు వచ్చింది ఇప్పుడు నూట ముప్పై ఐదుని తొమ్మిది వందలని కూడాలి ఐదుకు సున్నా కలిపితే ఐదు మూడుకు సున్నా కలిపితే మూడు ఒకటికి తొమ్మిది కలిపితే పది ఒక వెయ్యి ముప్పై ఐదు ఇంతకుముందు సీత చేసినప్పుడు కూడా ఒక వెయ్యి ముప్పై ఐదే వచ్చింది ధర్మ చేసినా కూడా ఒక వెయ్యి ముప్పై వచ్చింది కాబట్టి ఏ పద్ధతిలో చేసినా మనకు ఒక వెయ్యి ముప్పై వచ్చింది కాబట్టి మీరు మీ లెక్కలు చేసేటప్పుడు ఎవరి పద్ధతి అయితే మీకు సులభంగా అనిపిస్తుందో వారు చేసిన పద్ధతిలో మీరు చేయండి. అప్పుడు టీచర్ ఏమంటుంది, గుడ్, అందరూ వివిధ పద్ధతులను వాడారు, మీ అందరి జవాబులు కరెక్టే, ఈ వివిధ పద్ధతులను మీ స్నేహితులతో చర్చించండి అని టీచరు అందరిని మెచ్చుకోవడం జరిగింది. మూల్యాంకనం, కింది లెక్కలను సీత మరియు ధర్మ చేసిన పద్ధతిలో సాధించండి. ఈ లెక్కలను చేసిన తర్వాత మీ గణిత ఉపాధ్యాయునికి చూపించండి. ఇంతటితో ఈరోజు పాఠ్యాంశం పూర్తయింది. తర్వాత ఒక కొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.